సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో పూర్తైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన నిరుపేదలకు అందించాలని డిమాండ్ చేస్తూ దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి 48 గంటల పాటు నిరాహార దీక్షకు పూనుకున్నారు. దీక్షకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోంకుట రసారెడ్డి హాజరై దీక్షను ప్రారంభించారు. దీక్ష చేయడము అభినందిస్తున్నాము. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ కట్టడం ముఖ్యం కాదు, ఇప్పుడు అవి కట్టి చాలా రోజులు అయిపోయింది. అవి కట్టుడు చూపెడదంటే కట్టుడు, కానీ అవసరమున్న పేద ప్రజలకు ఎక్కడ కూడా పంచలేదు. మొన్న మీరు అందరూ కూడా చూశారు, ఒక ఊర్లో మీ దగ్గరనే అక్కడ వాళ్ళంతా వాళ్ళే ఎవరైతే అరువులు అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఆ డబుల్ బెడ్రూమ్లకు ఆపరేషన్ చేసుకొని ఉంటే పోలీసు వాళ్ళ సాయంతో వాళ్ళని పంపించడం జరిగింది. ఆ విధంగా కాకుండా ఇప్పుడు మనం ఒక కొత్త ఇల్లు కట్టుకుంటాం, కట్టుకోగానే గృహప్రవేశం చేసుకొని అందులో ఇంకేమైనా చిన్న చిన్న పనులుంటే కూడా చేసుకుంటాం. ఆ విధంగా కాకుండా ఇప్పుడున్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము పేరుకే ప్రతి ఊళ్ళో డబుల్ బెడ్రూమ్ కట్టి అది శిథిలావస్థలకు వచ్చినా కానీ పంచుకోలేదు. అందుకోసమే ఆ కట్టిన దానికి ఒక అర్థం ఉండాలి, సార్థకం ఉండాలి అనే ఆలోచనతో మా శ్రీనన్న మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళకు ఎవరికైతే అర్హులు ఉందో వాళ్ళందరికీ కూడా ఆ డబుల్ బెడ్రూమ్ ఇచ్చేదానికి ఇక్కడ ఉన్న నాయకులకే ప్రభుత్వానికి కూడా టైం ఇచ్చారు. ఒక రెండు నెలల ముందటే ఒక పత్రికా ప్రకటన ద్వారా కూడా చెప్పారు, ఒక నెల రోజుల లోపల అర్హులైన వాళ్ళందరూ కూడా ఇల్లియకపోతే నేను దాని మీద దీక్ష చేస్తాను. అయినా కానీ ప్రభుత్వం స్పందించకుండా ఒక నెల పోయింది, రెండు నెలలైనా వాళ్ళు స్పందించకపోతేనే ఈ దీక్ష తీసుకున్నారు అని మీరందరూ కూడా గమనించాలి. ఎందుకంటే మేము పనిచేసే ప్రభుత్వాన్ని సాధించుకున్నాక అర్హులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ వస్తుందని చెప్పి మనమందరం కలలు కన్నాం. ఆ కలలు కలలుగానే ఉన్నాయి. మొన్న ఎన్నికల్లో కూడా ఇక్కడ తిరిగిన మంత్రి కూడా చెప్పడం జరిగింది, సెప్టెంబర్ నెలలోనే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఇంతవరకు కూడా పెంచలేదు. మొన్న డిసెంబర్ నెలలో కూడా చెప్పడం జరిగింది, కేవలం ప్రాంతంలోనే పెంచుతా ఉన్నారు. కానీ ఇక్కడ కేవలం కాంట్రాక్ట్ల గురించి, డబుల్ బెడ్రూమ్ల పేదల పేర్ల మీద గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇసుక దందా నడుస్తుంది. ఇసుక తీసుకొస్తారు డబుల్ బెడ్రూమ్, కానీ ఒక నెల రోజుల తర్వాత హైదరాబాద్కి అనుకున్న పరిస్థితి ఈరోజుంది. మరి ఏ పేద వాళ్ళకైతే డబుల్ బెడ్రూమ్ రావట్లేదు, వాళ్ళందరికీ రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన ఎన్నికల్లో కూడా చెప్పినాం, ఓడినా గెలిచినా ఖచ్చితంగా పేద ప్రజల గురించి పోరాటం చేస్తామని చెప్పినాం. మరి ఆ మాట కట్టుబడి ఈ మంది ప్రభుత్వ వైఖరికి నిరసనగా దుబ్బాక నియోజకవర్గంలో ఏదైతే కంప్లీట్ అయినా డబుల్ బెడ్రూమ్ తక్షణమే పంచాలి, అసంపూర్తిగా ఉన్న బెడ్రూమ్ల డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడు కంప్లీట్ చేస్తారో దానికి ఒక నిర్దిష్టమైన డేట్ ప్రకటించాలి. అదేవిధంగా మొన్న ఎన్నికల 2018లో 5 లక్షల రూపాయలు చిలికిస్తామని చెప్పి ఇల్లు కట్టిన నిరుపేదలకు అన్నారు, 2 సంవత్సరాల పైన అయింది కూడా ఇప్పటి వరకు కూడా దాని విషయం ఇక్కడ చెప్పట్లేదు. కాబట్టి ఈ 3 విషయాలపైన దీక్ష చేసి మరి మెడలు పంచి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎవరైతే అర్హులున్నారో వాళ్ళందరికీ డబ్బులు బెడ్రూమ్ రావడానికి నిరంతరం పోరాటం చేస్తాం. మరి ఇదే స్ఫూర్తితోటి మరి ఏ వాగ్దానాన్ని కూడా విస్మరించిన పేదల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చేంత వరకు కూడా ఈ దీక్షతో ఆగదు, ఇది అంతం కాదు, ఇది ఆరంభమే. కాబట్టి కస్మజారి గవర్నమెంట్ హెచ్చరిస్తా ఉన్నాం, తక్షణమే మీరు డబుల్ బెడ్రూమ్ పంచి మరి పేదలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.